హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను మదీనాగూడలోని జిఎస్ఎం మాల్కి అయితే వచ్చిన. ఇక్కడ మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఐనాక్స్ సినిమాస్ అయితే ఉంటుంది. సో లిఫ్ట్లో అయితే నేను పైన పోతున్నా. సో చూస్తారు కదా, ఇదే ఐనాక్స్ సినిమాస్. ఇక మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. మీ షోలో గిట్ల మీరు బుక్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ డైరెక్ట్ టికెట్ గిట్ల తీసుకోవచ్చు మీరు. ఇక లోపలికి అయితే పోదాము. ఈ వాల్ డిజైన్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇక రైట్ సైడ్లో మనకి క్యాంటీన్ అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ కొనుక్కోవాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి. టికెట్ రేట్ కన్నా ఈ ఫుడ్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మనకి హాల్ నెంబర్ 5, హాల్ నెంబర్ 6 అయితే ఉన్నాయి. నాకైతే హాల్ నెంబర్ 8 ఇచ్చారు. ఇక లోపలికి అయితే పోదాము. ఇక లోపల పోగానే నాకు చల్లగా అనిపించుండే. బయటంతా మస్తు వేడుంది. ఏసీ అయితే మస్తు వెళ్తురు. నాకైతే బీ రోలో ఫస్ట్ సీట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూస్తుంటే స్క్రీన్ అయితే ఇక్కడ మంచిగా కనపడుతుంది. ఈ వాల్ డిజైనింగ్ ఇట్లా బాగానే ఉంది. నేనైతే మాయా బజార్ నుంచి వచ్చిన. ఓల్డ్ మూవీ అయినా క్రేజ్ మాత్రం ఏం తగ్గలే. మాస్టర్ పీస్ అసలు ఈ మూవీ అయితే. ఈ ఇంటర్వెల్లో బయటకైతే వచ్చిన. ఇక్కడ ఫుడ్ కొనే రేంజ్ అయితే మనకి లేదు. సో ఈ ప్లేస్లు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ మనకి కిడ్స్కి ప్లే ఏరియా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ అయితే అమ్ముతారు. మనం టోకెన్ ఇచ్చి అయితే తీసుకోవచ్చు. ఇవి చాక్లెట్స్ వీటిలో ఉన్నాయి. కిడ్స్కి ప్లే ఏరియా అయితే నాకు మంచిగా అనిపించింది. మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. ఇక మళ్ళీ లోపలికి అయితే పోతున్నా. ఈ థియేటర్లో నాకు సౌండ్ క్లారిటీ అయితే మంచిగా అనిపించింది. ఇక రేట్ గిట్లా మస్తు తక్కువ ఉండే. 112 రూపీస్ టికెట్. సీట్స్ కూడా మస్తు కంఫర్ట్ ఉండే. వెనక రిక్లైనర్ గిట్లా ఒక రో అయితే ఉంది. 250 రూపీస్ దాని రేట్ అయితే. ఇక నాకు హాల్ అయితే జర చిన్నగా అనిపించింది, కానీ మంచిగానే ఉంది. ఇక్కడ మనకి సింగిల్ ప్రొజెక్ట్ అయితే ఉంది. ఇక మూవీ అయితే అయిపోయింది. బయటికి అయితే పోతున్నా. సో చూసారు కదా ఐనాక్స్ సినిమాస్. ఇక జిఎస్ఎం మాల్ బయట ఇట్లా మనకు ఒక వ్యాన్ అయితే తిరుగుతుంది. జస్ట్ ఒక రైడ్ లెక్క చేయొచ్చు. టోటల్ మనకి ఈ ఐనాక్స్లా 8 స్క్రీన్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ జిఎస్ఎం మాల్లో మూవీ చూసుంటే కామెంట్ చేసుకోరి. అన్న ఛానల్ నెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి.